వెల్కమ్ టు కిడ్డీ ఫడీ. అత్యాశ ఎలుక. ఒక ఎలుక 2 రోజుల నుండి ఆహారం దొరకక ఆహారం వెతుకుతూ ఒక పండితుని ఇంట్లోకి వచ్చింది. ఇల్లంతా తిరిగి ఒక బుట్టలో మొక్కజొన్న గింజలు ఉండడం గమనించింది. ఎంతో ఆకలితో ఉన్న ఆ ఎలుక వాటిని చూడగానే దానికి నోట్లో నీరూరింది. వెంటనే గబగబా గబగబా బుట్టపైకి ఎక్కింది. కానీ ఆ ఇంటివారు దానిపైన గట్టిగా ఒక మూత పెట్టారు. నిరాశగా కిందికి దిగి ఆ బుట్ట చుట్టూ తిరిగింది. ఈలోగా దానికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే చకచకా చకచకా అది పట్టేంత రంధ్రాన్ని బుట్టకు చేసింది. చకచకా లోపలికి ప్రవేశించింది. ఎన్నో గింజలు ఆనందంతో వాటిని తినడం ప్రారంభించింది. అలా ఆపకుండా ఆ బుట్టలో ఉన్న గింజలన్నింటినీ తినేసింది. కడుపు నిండి బాగా లావెక్కింది. ఇక బయట పడడమే అనుకుంది. వెంటనే రంధ్రంలోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. ఆ కన్నంలో దాని తల పడుతుందే తప్ప పొట్ట పెట్టడం లేదు. పోనీ ఆ రంధ్రాన్ని పెద్దది చేద్దామంటే బాగా తినడంతో ఆయాసం దానితో లోపలే కూలబడి గట్టిగా అరవడం ప్రారంభించింది. ఈలోగా అటువైపు వెళుతున్న ఒక పందికొక్కు దాని అరుపులు విని ఆ వైపు వచ్చి బుట్టలో ఉన్న ఎలుకను చూసి ఏం జరిగింది అని అడిగింది. ఎలుక జరిగినదంతా చెప్పింది. అంతా విని పందికొక్కు, నువ్వు 4 రోజులు ఉపవాసం ఉండు, అప్పుడు గాని ఈ రంధ్రంలోంచి బయటకు రాలేవు, అయినా తేరగా దొరికిందని మితిమీరి తింటే ఇలాగే జరుగుతుంది అని చెప్పి ఎంచక్క పందికొక్కు వెళ్ళిపోయింది. ముందు వెనుక ఆలోచించినందుకు తగిన శాస్తి జరిగిందని మనసులో అనుకుని ఆ ఎలుక మరో మార్గం లేక బుట్టలోనే కూర్చునిపోయింది. విన్నారు కదా పిల్లలు ఎలుక అత్యాశ గురించి? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.